కూరైంది రమ్య తనే నా జీవితం అనిపేయడానికి ఒక్క సెకండ్ చాలు ఏమోరా అయ్యా నువ్వు నీ ప్రేమ ఆ అమ్మాయి వత నీ జీవితంలోకి ఇంకా మంచి అమ్మాయి అత్తది కావచ్చు కదా అత్తరు కావచ్చు ఎంత మంది వచ్చినా తను రాదు కదా ఇంతకీ ఆ అమ్మాయి వల్రా ఎండి గాని ఫ్రెండ్ రమ్య ఏమనే ఆదియా 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 నీ కలేలు చెప్పు చెప్పు నీ కలేలు తెలుసు తెలుసు శ్రీకాంత్ ప్లీజ్ తన ఎక్కడ ఉందో చెప్పువా అసలు తనకి ఏమైంది ఆదికి ఆదికి ఆ ఆదికి ఏమైంది ఆదికి పెళ్ళైపోయింది శ్రీకాంత్ श्रीकांत కాలం చాలా నేర్పించింది రమ్య సిరి తను ఇప్పుడు ఎక్కడ ఉంది ఎలా ఉంది తనకింటి శ్రీకాంత్ చాలా బాగుంది పెళ్ళయ్యేంత వరకు నిన్ను తలుచుకొని బాధపడిన మాట ఎంత నిజమో పెళ్ళయ్యాక కూడా తన సంతోషంగా ఉందన్న మాట కూడా అంతే నిజం ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారని నమ్మకం కూడా లేదు అందుకే నీ జీవితంలోకి వచ్చిన అమ్మాయిని ప్రేమించు హ్యాపీగా ఉంటావు పదరా వెళ్దాం నేను కసేపు ఆగతనే మీరు ఓన్లీ ఏం అవసరం లేదు పా పోదాం ప్లీజ్ లక్ష్మి కసేపు నన్ను ఉంటారుగా వదిలేయండి ప్లీజ్ లక్ష్మి ఉండని పాయే పోదాం కావాలంటే నేను ఉంటా మీరు వెళ్ళండి నేను కూడా ఉంటా ఇదేం కర్మరా బాబు మా ఇద్దరి మధ్యలో వీడెందుకు అరే నేను కూడా ఉంటా అరే నువ్వు ఎప్పుడు వచ్చావురా నేను వచ్చా అర్ధ గంట అయిందిరా లక్ష్మి పావే పోదాం సరే అరే మా ఇద్దరి మధ్య నువ్వేంద్రా నువ్వు పో అరే నేను బోన్రా ఈ కర్రమో గనక తెల్లపోరు ఎట్లా పడ్డదో ఇవాళ చూడాలి అరే అబ్బా ప్లీజ్ రా పోరా అరే నేను పోతూ ఊరంతా చెప్తా మీరు ప్రేమించుకున్న సంగతి ఏమని చెప్తావు రా ఏం లేదని అరే ఉండు కానీ కొంచెం దూరం ఉండు పూర్ణి సిగ్గు సీకాకుళం బోను అచ్చం అడిపందినవని అట్టే నవ్వుతానవు గారా श्रीकांत అందరూ మేము స్కర్ట్స్ జీన్స్ షర్ట్స్ వేస్తే ఆడాలే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అంటారు కానీ కానీ మీరు షార్ట్స్ వేసి బనియన్స్ వేస్తే మేము ఇప్పుడేనా అన్నామా మీరు వేస్తే మొగాళ్ళమని అంటారు మేము వేస్తే దానమ్మ అదేంట్రా అంటారు మరి అనరా అదే ఎందుకు అనాలి మేము మనుషులమే కదా మిమ్మల్ని కాదని మేము పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఎవరో ఉన్నోడు దొరికిండు అందుకే వదిలించుకుంది అని అంటారు అదే మీరు మమ్మల్ని వదిలేస్తే మేము మగాళ్ళం అని అంటారు సిరి తన పెళ్లి ఫోటో నీ దగ్గర ఏమన్నా ఉన్నదా ఆ ఉంది శ్రీకాంత్ ఒక నిమిషం अरे पासी మీరు ఇంటికి వరా తనను లక్ష్మి దగ్గర తోలేసత్తా అప్ప నేను కూడా అత్తా అరే నువ్వెందుకురా మీరు ఇంటికి వరి
అరే నాకు ఒకటి అర్థం కాదు, వీడేంద్ర మధ్యలో నేను పోయి తోలేస్తా అన్న. అవురా అంగిపోందని చెప్పరా దారా, గుండు లూజ్ ఉన్నాయంటే. అరే ఏదో ఆవేశం లిగ్నా కానీ అయినా శ్రీకాంత్ గారు నా ప్రేమకు అడ్డం వస్తాండేంద్రా. ఓ నీది ఒక ప్రేమ, దానికి ఇంకా అడ్డం వస్తా. అరే గట్ల అంటాను వేంద్రా, అరే కొద్దిగా నా ప్రేమ గురించి అని చెప్పురా. నీ ప్రేమ గురించి నువ్వు చెప్తేనే నేను నమ్మలేదు, నేను చెప్తే వాళ్ళు నమ్ముతాడా? మరి ఏదో రోజు ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తారా? శ్రీకాంత్ లవ్ చేస్తున్నావా? ఏంది 2 సంవత్సరాలా ఏం మాట్లాడుతున్నావే? అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నా. నీకు శ్రీకాంత్ ముందే తెలుసా? తెలీదు. అగో మరి గట్లెట్లా ప్రేమించినావు? ఏంటి లక్ష్మి, తెలిస్తేనే ప్రేమిస్తారా? బాగుంటాడు, మంచివాడు, ఒక అబ్బాయిని లవ్ చేయడానికి ఇంతకంటే ఏం కావాలి? అదే వాడు మంచివాడని నీకెట్లా తెలిసే? నువ్వే చెప్పినావు గానే రమ్య, లక్ష్మిని శ్రీకాంత్ తన సొంత చెల్లెల్లాగా చూసుకుంటాడు, తనకేమన్నా అయితే తట్టుకోలేడని, అలాగే ఆడవాళ్ళతోటి మర్యాదగా ఉంటాడని ఇంకెన్నెన్నో చెప్పినావు కదా. చెప్తే ప్రేమిస్తావా? ప్రేమించక ఏం చేయమంటావు రమ్య? ఈ రోజుల్లో ఒక అబ్బాయి బాగున్నాడంటేనే అతను మన వాడైతే బాగుండు అని అనుకుంటాం. అలాంటిది నువ్వు తన గురించి ఎన్నెన్నో చెప్తూ ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు. నువ్వు ఇక్కడ నుంచి మన ఊరికి వచ్చిన ప్రతిసారి తన గురించి చెప్తూ ఉంటే నాకు తెలియకుండానే తనని ప్రేమించడానికి మొదలుపెట్టా. కానీ ఇప్పుడు వాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా. కానీ తనకి ఇప్పుడు పెళ్ళైపోయింది లక్ష్మి, తను ఇంకా తిరిగి రాదు కదా. ఇది కరెక్ట్ కాదే సిరి. శ్రీకాంత్ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయి కూడా తన కోసం ఉంటుంటే నేను తనకు దూరంగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు తను లేదు కదా. కానీ ఎలా సిరి? లక్ష్మి నీకు ఒకటి చెప్తా, శ్రీకాంత్ నన్ను ప్రేమిస్తాడని నేను తనను ప్రేమించట్లేదు. తను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను తననే ప్రేమిస్తూ ఉంటాను. ఇప్పుడు ధైర్యంగా ఉంది సిరి, ఇంతకు ముందు వాడు అమ్మాయి కోసం ఏడుస్తుంటే చాలా బాధేసింది. ఆ దేవుడు అలా ఎందుకు విడదీసిండా అనుకున్నా, కానీ వాడికన్నా ఎక్కువ ప్రేమించే నిన్ను దగ్గర చేయడం కోసం తనను దూరం చేసినట్లు ఉన్నాడు. అరే మన సిరి లేదా? కానీ ఇప్పుడు వాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా. కానీ తనకి ఇప్పుడు పెళ్ళైపోయింది లక్ష్మి, తను ఇంకా తిరిగి రాదు కదా. ఇది కరెక్ట్ కాదే సిరి. శ్రీకాంత్ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయి కూడా తన కోసం ఉంటుంటే నేను తనకు దూరంగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు తను లేదు కదా. అరే చాలా మంచి అమ్మాయి రా, నిన్ను 2 సంవత్సరాల నుంచి ప్రాణంగా ప్రేమిస్తుందిరా. కానీ నేను ఆద్యం లవ్ చేస్తున్నా లక్ష్మి. నీకేమైనా పిచ్చారా? ఆ అమ్మాయి పెళ్ళైపోయిందిరా. అయితే మెంటల్ గా లేక మాట్లాడకురా. ఏ అమ్మాయి కూడా తను ప్రేమిస్తున్న అబ్బాయి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే తను తనను ప్రేమించదిరా. అయినా గానీ తను నిన్ను ఇంకా ప్రేమిస్తుంది. ఏం చెప్పమన్నా చెప్తా గానీ ఒకట్రా, మనం ప్రేమించే వాళ్ళని చేసుకుంటే మనం నవ్వుతూ ఉంటాం, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటే ఆనందంగా ఉంటాం. రెండింటికి చాలా తేడా ఉంది, పైగా నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయింది. ఒక్కసారి ఆలోచించు, తర్వాత నీ ఇష్టంలో.